अडिंब श्रेष्ठ ग्रंथम बाइबल अनुदिनमु पठिंचिन अडिंब श्रेष्ठ ग्रंथम దేవుని ఆలయాన్ని బలిపీఠాన్ని కొలత వేసి ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టాడు. కానీ అడుగున రాశాడు ఏమని చదవండి, అక్కడే గుర్తుపెట్టి అడుగున రాశాడు ఏమని. దేవుని ఆలయంలో బలిపీఠమును అందులో పూజించే వారిని కొలత వేయ కొలత వేయమంటున్నాడు. ఎందుకు కొలత? ఎంత వృద్ధికి వచ్చారు? పోయినసారికి ఇప్పటికి ఎంత వృద్ధి? పోయిన నెలకు ఈ నెలకు ఎంత వృద్ధి? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత వృద్ధి పొందుతున్నామా? మనం క్రమక్రమంగా వృద్ధి పొందాలని దేవునికి దయాశ్రయం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనం వృద్ధి పొందాలని దేవునికి దయగలుగుతాం. ఆదికాండం 26వ అధ్యాయం చరిత్ర. ఇస్సాకు ఆదేశమందున్న వాడై విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. నూరంతల ఫలం అంతేనా? చదవండి. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక గొప్పవాడు. ఎలాగే గొప్పవాడయ్యాడు? మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వృద్ధి పొందాలి. మనం వృద్ధి పొందాలి, మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలని ప్రభు కోరుతున్నాడు. మనం ఉన్నవారు ఉన్నట్టుగా మనం ఫలించాలి. దేవుడికి దయాశంకర్ ప్రభు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం? ద్రాక్ష తోట ఒకటి ఉండింది. ఆ ద్రాక్ష తోటలో అంజురపు చుట్టూ ఉండబడి ఆ ద్రాక్ష తోట చాలా ఫలవంతమైనది. ద్రాక్ష తోటలు, ద్రాక్ష పందిళ్ళు పర్మనెంట్గా వేస్తారు. సొరకాయలు, బీరకాయలు ఇవైతే అవి ఈ సీజన్ అయిపోగానే కాపు అయిపోగానే తీసేస్తారు. ద్రాక్ష చుట్టగా కాలంలో సంవత్సరం అంతా ఫలించాలి. గనుక ఓ ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజురం చుట్టూ ఎటువంటి ద్రాక్ష తోట అంటే ఇస్రాయేలు సాధు, అంజురపు తోట అంటే అంజులు సాధు. అంజులు ఈ దేవుని యొక్క తోటలోకి వచ్చారు. అంజులు అనగా అంజురపు చుట్టూ ఒక వేయబడి అప్పుడు తోట యజమానికి ఓహో విసుగు పుట్టింది. ఇది ఎందుకు పడింది? ఇక్కడ అంజురపు చుట్టూ యొక్క బుద్ధి ఏంటంటే దాని స్వభావం పెద్ద ఆకులు విస్తారంగా ఫలిస్తుంది. ఇటు పైకి పోదు, ప్రక్కకు వస్తుంది. అంజూరు చెట్లు ఈ చెట్లు ద్రాక్ష తోటలు వారి పెరట్లో అనగా వెనక వేసుకొని మంచి విశ్రాంతి కాలంలో దాని చెట్టు కూర్చుని ఆ నేను ఆనందించేవాడు. నేనుకే కానీ అది ఫల గొప్ప ఫలించేది కాదు. పరిగా అంజూరు పట్టులు పళ్ళున్నాయలే, పర్వాలే ఆ పళ్ళలో తిందామని చెప్పి దాన్ని ఉండనిచ్చాడు. చదవండి మళ్ళా ఏమైంది. అంజూరు చుట్టూ ఒకటి ఉండింది. దాని పళ్ళు వెతుకుతూ పోలే అంజూరు పళ్ళు కూడా తిందాం అని చెప్పి దాని ఫలములు వెతక వస్తే ఏం ఫలించడంలే. ఎంతకాలం చూశాడు? చదవండి. మూడేళ్ళ నుండి చూస్తున్నాను. ఏమి దొరకడం? మూడేళ్ళ నుంచి చూస్తున్నాను. మూడేళ్ల నుంచి నేను చూస్తుంటే ఏం ఫలితం? మూడుస్తుంటే ఏం ఫలితం? మూడేళ్లకు ఏమైనా ఫలితం వచ్చిందా? ఏం గనుక ఏమన్నాడు యజమానుడు? చదవండి. నరికిందాగనా గనుక దీనికి నరికివేయండి. ఎందుకు ఈ భూమి కూడా ఈ స్థలం కూడా పాడైపోవాలా? దీన్ని నరికివేయమన్నాడు. గనుక మనం ఫలించకపోతే నరికివేస్తాడు. దేవుని వాక్యం ఉంది కదా 3:10 ఏమని, ఫలించని ప్రతి చెట్టును నరకబడే అగ్నిలో. ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకోం. మనం ఈనాడు ప్రభులో ఫలించే వారంగా ఉన్నాము. ఫలించడమే శిష్యత్వం.
శిష్యుడిగా ఉన్నటువంటి ఫలించం. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 8వ యోహాన్ సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు. ఆ విధంగానే మీరు శిష్యులే, మీరు ఫలిస్తేనే శిష్యత్వం, మీరు ఫలించకపోతే శిష్యులుగా ఉండరు. కనుక మనం ముందున్నామా ఎదుగుతున్నామా కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఎదగకపోతే ఆయన నరికి పడవేస్తాడు. 3 సంవత్సరాలు వెతికినాడు, ఫలిస్తుందేమో వృద్ధి పొందుతుందేమో అని చూస్తే 3 సంవత్సరాలు ఫలించు నరికి. ఎందుకు ఈ స్థలం కూడా పాడైపోవాలా? కనుక దాన్ని నరికివేయమని. అయితే తోటమాలి అతడు చాలా మంచివాడు, ఆయన ఏం చేశాడు చదవండి. తోటమాల ఏం చేశాడు మాట అనగానే, తోటమాల ఏమన్నా అంటే, అయ్యా దాని చుట్టూ తొవి ఎరువు వేస్తా, ఈ సంవత్సరం అంతా ఎరువు వేయమట్టుకు ఉంచు, ఒకవేళ అప్పుడు ఫలిస్తే సరే, లేకపోతే నరికి. గడువు ఇస్తున్నాడు, మనకు గడువు ఇస్తున్నాడు. ఏమని ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం, ఫలిస్తుందా ఫలించని లేకపోతే నరికి. ప్రియ సహోదరుడా సహోదరి, నావా నీవు ఆత్మీయంగా ఫలిస్తున్నావా? ఫలకరమైనటువంటి ఫలితాలు నీలో వస్తున్నాయా? మంచి ఫలములు ఫలింపలింపు చెట్టును నరికి వేయబడి అగ్నిలో వేయబడు. కనుక ప్రభు నిన్ను చూస్తున్నాడు, ఫలిస్తున్నావా వృద్ధి పొందుతున్నావా? నీ జీవితంలో నీ స్థానంలో ఏ విధంగా వృద్ధి పొందాలనో దేవుడు ఆశిస్తున్నాడు. ఆశిస్తుండగా ఈనాడు ఫలించేవారుగా ఫలించే దానంగా ఉన్నాం. అనేక సంఘాలలో మనం గమనిస్తే 5 ఏళ్ల క్రితం చూసినప్పుడు ఉన్నట్టే ఉన్నారు, ఇంకేమీ లే. 5 ఏళ్ళప్పుడు చూసినట్టున్నట్టే ఉన్నారు, ఏ కాలంలో ఫలింపలేరు. ఒకసారి ఓ దొరగారితో అనగా మన సహోదరుడు కెనరా దొరగారితో బక్సింగ్ గారు చెప్తున్నాడు, నీవు కేరళకి వెళ్ళు, కేరళకి వెళ్తే ఒక మీటింగ్ పెట్టినావంటే ఎంతోమంది చోదులు ఎత్తారు, చాలామంది మార్వల్స్ పొందుతారు, చాలా ఫలితంగా ఉంటుంది. అలాగా అట్లా అంటున్నాడు ఆయన. అయితే ఇంకో సంగతి ఏదంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చి మీటింగ్ పెడితే ఆ చేతులే మళ్ళీ కనబడతాయి. ఏం కారణం అంటే అది వాళ్ళకి అలవాటు, అభ్యాసం. ఏ మీటింగ్ పెట్టినప్పుడు ఎంత రేం కూడా మారుమనసు పొందినాను, డిసిషన్ కార్డులు తీసుకుంటారు, తీర్మాన కార్డు. ఎందుకయ్యా నువ్వు తీసుకున్నదంటే, ఏదో కాగితం ఇస్తున్నారండి, పుస్తకాలు ఇస్తారంట కదా, పుస్తకాల కోసం, లేకపోతే సహాయం చేస్తారేమో అని తీసుకుంటా. అర్థం లేదు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావో, అర్థం లేదు. ఆత్మీయమైన జీవితంలో నువ్వు వృద్ధి పొందుతున్నావా, ఫలిస్తున్నావా? ఫలించకపోతే ఆయన నరికి వ్యాపారం వేస్తాడు. ఇంకొక తడువిస్తున్నాడు, ఇంకో సంవత్సరం. 3 సంవత్సరాలు చూశాడు ఫలించలే, కనుక ఇక నరికి ఏమంటే ఇంకొక సంవత్సరం గడు. ఒకవేళ ఇదే నీకు ఆఖరి గడియేమో, ఎంతోమంది మరణిస్తున్నారు, నీవు కూడా మరణించడానికి సిద్ధంగా ఉన్నావు, చావకు ముందు ఫలించేవాడుగా ఉన్నావు. ఈనాడు నీ కోరిక ఆత్మీయంగా ఫలించాలని, ఆత్మీయంగా వృద్ధి పొందాలి. 2 రాజులు 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు, చదవండి. ఏలీయా ఎలీషాను చూచి, నేను నీ యొద్దు నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయాలా అడగమన్నాడు. కనుక ఏలీయా యొక్క ఆశ ఏంటంటే, ఎలీషా నువ్వు నా శిష్యుడు, నువ్వు నాతో కూడా వచ్చినావు, నాతో కూడా ఆయా దశలు మార్చుకుంటూ వచ్చావు, ఇంకా వెంటాడుతూనే ఉన్నావు, ఇంకా వెంటాడుతూనే ఉన్నావు. యోర్దాన్ అంటే మరణానికి సాదృశ్యం. యోర్దాన్లో బాప్తిస్మాలు ఇచ్చినారంటే, బాప్తిసం అంటే చావు అని అర్థం. క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలో పాల్పుచ్చుకున్నామని మీరు ఎరుగురా. కనుక యోర్దాన్ అంటే మరణం. యోర్దాన్ దాటారు. యోర్దాన్ దాటిన తర్వాత అడుగుతున్నాడు ఎలీషా, నేను నీ యొద్దు నుండి ఎత్తబడక మునుపు నేను నీకేం చేయాలో చెప్పు, నేను నీకేం చేయాలో చెప్పు, నా వల్ల నీకేమి రావాలనో చెప్పు. మనమైతే ఏమందు, నా వల్ల నీకేమి రావాలంటే, నాకు 1 ఎకరా పొలం కావాలా, నాకు ఫలాన్ చీర కావాలా, నాకు ఫలాన్ సూట్ కావాలా, నాకు ఫలాన్ ఉంగరం కావాలా, నాకు ఫారిన్ వాచ్ ఒకటి కావాలా, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. కనుక ఏలీయా ఆ ఎలీషాను అడుగు, నేను ఎదురుని తీసివేయబడ వెళ్ళిపోతున్నాడు. ఏలీయా పైకెత్తబడుతున్నాడు, ఆయన పరమునికి వెళ్ళిపోతున్నాడు.
నేను చనిపోక ముందు నేను ఎత్తబడకమనుకు, నేను నీకు నా వల్ల నీకు ఏం కావాలో చెప్పు అని అడిగితే ఏమన్నాడు చదవండి. అది మీ బైబిల్, మీ బైబిల్ అంటే మా బైబిల్, మీ బైబిల్ అయిపోయినాయి అట్లుంది ఈ దినాల్లో. అది మీ బైబిల్, మళ్ళీ చదవండి చదవండి. నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు అంటే ఏమని అర్థం? రెండు పాళ్ళు అంటే పది పది ముక్కలుంటే దానిలో రెండు భాగాలు, అది దాని అర్థం. అయితే రెఫరెన్స్ బైబిల్ వాళ్ళు చూడండి, పాతచ్చు బైబిల్ వాళ్ళు, వాళ్ళు చదవండి. 9వ వచనం చదవండి. ఆ రెఫరెన్స్ బైబిల్ ఎవరికి లేదా మీకు మనవి చేసి చెప్తున్నా, ప్రతి ఇంటికి ఒక కనీసం ఒక రెఫరెన్స్ బైబిల్ పెట్టుకోండి. మీరు వాక్యం నేర్చుకోవాలనుకుంటే ఆ వాక్యంలో విశ్వాసము, నిరీక్షణ అని ఇలాగ ఒక్కొక్క అంశం తీసుకొని దానిలో ఉండే వాక్యాలన్నీ రాసుకోండి, రాసుకొని కంఠస్థం చేయండి. అది మీ ఆత్మీయమైన జీవితానికి చేయండి. రెఫరెన్స్ బైబిల్ వచ్చే వల్ల వచ్చేది అంతేకాదు, రెఫరెన్స్ బైబిల్కి ఉండే లక్షణం ఏంటంటే రెఫరెన్స్ బైబిల్ నిజమైన భావార్థకమైన తర్జుమ. ఇవి కొత్త బైబిల్ ఉన్నాయే, ఇది అక్షరానుసారమైన తర్జుమ, భావార్థకమైన తర్జుమ. అమెరికా వాళ్ళు వాళ్ళ బైబిల్ను తిరిగి దాన్ని అంత చక్కపరుచుకున్నారు. అమెరికన్ రివైజ్డ్ వాయిస్ వర్షన్ ఏ తర్జుమాలో ఉందో అదే తర్జుమ రెఫరెన్స్ బైబిల్. కనుక రెఫరెన్స్ బైబిల్లో భావార్థకంగా అర్థం చేసేటట్టుగా, మనకి అర్థం వచ్చేటట్టుగా. ఇప్పుడు రెఫరెన్స్ బైబిల్లో దయచేసి చదవండి 9వ వచనం చదవండి. నేను బట్టి గట్టిగా చదవగలవా చదవండి. నేను ఉండండి ఉండండి, గులకరిస్తే కుదరదు, మాట వినబడాలి కదా. ఇద్దరు చదివితే ఏది ఏది అర్థం కాదు. చదవ ఒక్కరు చదవండి. వారు దాటిపోయిన తర్వాత ఏలీయా ఎలీషాను చూచి నేను నీ యుద్ధను తీయబడక మునుపు నేను నీ కొరకు ఏం చేయదును చెప్పు అన్నాడు. చెప్పగా బా మార్చిపోయింది ఏమో నీ బైబిల్, అందుకని పాత బా మార్చిపోయింది ఏమో నీ బైబిల్ అందుకని పాత అనుకున్నావు కానీ అది కొత్త వచ్చే. కొంతమంది మంచి బట్టలు కట్టుకుంటారు, బైబిల్ పెట్టుకుంటారు, పాత ముగ్గిపోయిన బైబిల్ ఉంటాయి, అది కొత్త బైబిల్ పాత బైబిల్. రెఫరెన్స్ బైబిల్ ఉండేవారు, రెఫరెన్స్ బైబిల్ అంటే ఏంటో కూడా ఏంటో కూడా తెలియదు కొంతమంది. చదవండి పాత బైబిల్ చదవండి గట్టిగా వినబడలే, పెద్దగా చదివేవాళ్ళు చదవండి. నీకు కలిగిన ఆత్మలో చెప్పండి, నీకు కలిగిన ఆత్మలో రెండంతలు నాకు వచ్చినట్లుగా చేయము. కనుక రెండంతలు వేరు, రెండు పాళ్ళు వేరు. రెండు పాళ్ళు అంటే ఉండే దాంట్లో రెండు భాగాలు. రెండంతలు ఏంటి? ఓ ఎంత ఉందో ఉందన్న తాంతికే ఎక్కువ, ఉందన్న తాంతికే ఎక్కువ. ఎలీషా యొక్క ఆత్మ ఏలియా ఆత్మ కంటే పెద్దది. ఏలియా ఎలీషాకు ఆయన గురువు. అయితే దేవుని వాక్యానుసారంగా చూస్తే ఎలీషాకున్న ఆత్మ ఏలియా కంటే రెట్టింపైన. ఉదాహరణ, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశారు. కనుక రెట్టింపైన ఆత్మ, కనుక అది ఎలాగో తప్పో మీరే చూసుకోండి. కనుక ఈ సమయంలో ఎలీషా యొక్క ఆశ ఏంటంటే నీకున్న ఆత్మలో ఆత్మ కంటే నాకు రెండంతలు ఎక్కువగా, నీకంటే నెట్టింపు ఆత్మ కావాలి. అది కనుక ఈ రాత్రి మనం వెళ్ళిపోక ముందు ఓ తీర్మానం చేసు, మనం ఈనాడు రెట్టింపైన ఆత్మ పొందాలంటే ఏం చేయాలి? రెట్టింపైన ఆత్మ ఎలీషాని ఎలా పొందాడు? ఎలీషా రెట్టింపైన ఆత్మ పొందడానికి మనం దాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం, జాగ్రత్తగా చూద్దాం. 2వ అధ్యాయం 1వచనం చదవండి. ఏలియాను సుడిగాలి చేత ఏలియాను ఆకాశం తీసుకుపోక మునుపు ఏలియా ఎలీషా ఇద్దరు కూడుకొని గిల్గాల్ నుండి వెళ్తున్నారు. మొట్టమొదటి వాళ్ళ ప్రయాణ ప్రారంభం ఏదంటే ఏదండి? గిల్గాల్.
అందరు చెప్పండి గిల్గాల్. గిల్గాల్ నుండి బయలుదేరుతున్నారు వారి పయనం. రెట్టింపైన ఆత్మను పొందక మునుపు ఎలీషా ఏలియాతో కూడా ప్రయాణమై వెళుతూ ఆయన రెట్టింపైన ఆత్మ పొందాడు. ఆ రెట్టింపైన ఆత్మ పొందడానికి తాను మొట్టమొదటిగా ప్రారంభించిన ప్రారంభ స్థలం ఏది? ఏది? గిల్గాల్ అంటే ఏంటి? గిల్గాల్ అంటే మనం చూడాలి. గిల్గాల్ అంటే ఏంటంటే మనం యెహోషువా గ్రంథం చూద్దాం, 3వ అధ్యాయం. యోర్దాను దాటక మునుపు ఇప్పుడు 3 దినాలు పాలనలో తిరిగి వాళ్ళకి అందరికి ప్రకటిస్తున్నారు. ఏమని చదవండి, ఇప్పుడు మీరు మీ దేవుడిని యెహోవా మందసాన్ని యాజకులు మోసుకుని పోవడం మీరు చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి, అనగా మందసం వెంబడి వెళ్ళాలి. ₹2,000 దూరం ఉండాలి, దూరంగా ఉండాలి. అది పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందసం కనుక దానికి దగ్గర పోకండి, కాల్చి వేస్తుంది. మన దేవుడు దహించు అగ్ని. మీరు వెళ్ళే త్రోవ ఇదివరకు మీరు వెళ్ళిన ఆ త్రోవ వంటిది కాదు. ఇప్పుడు మీరు దాన్ని గుర్తుపెట్టాలి. 16వ వచనం. ఇప్పుడు వారు ప్రయాణమై వచ్చేటప్పుడు ఎప్పుడైతే యాజకుల యొక్క పాదాలు యోర్దాను నదికి తగిలినాయో వెంటనే పైనుండి ప్రవహించేటువంటి యోర్దాను యొక్క నీళ్లు ఆదాం అనేటువంటి ఆ స్థలంలో అంత ఏకరాశిగా కట్టలాగా ఆగిపోయినాయి నీళ్లు. కనుక ఇప్పుడు ఏమైంది చదవండి, ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి చదవండి. కనుక జనులు ఎరుకోట ఆ నదిని దాటిపోయారు. కనుక దాటిపోయారు యాజకులు మందసాన్ని మూసుకొని యోర్దాను నదిలో నిల్చో ఉన్నారు. వాడు ఎందుకు నిల్చోవాలా? వాడు కనుక అవతలికి వెళ్తే యోర్దాను నది నీళ్లు వచ్చేస్తాయి. కనుక ఇవి రాకుండా ఉండడానికి వాడు ఆ మధ్యలోనే నిల్చున్నారు. మధ్యలో నిల్చున్న తర్వాత ఇప్పుడు ఇస్రాయేలీలు అందరూ కూడా దాటారు. ఆరిన నేలలో దాటి వారు అవతలి కట్టుకెళ్ళారు. అవతలి కట్టుకెళ్ళిన తర్వాత మోషే ఒక మాట చెప్పాడు, చదువు మీరు వినండి, అప్పుడు మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది. కనుక దాటి వెళ్ళిన తర్వాత దేవుడు యెహోషువా ద్వారా ఒక మాట, ఇప్పుడు యాజకుల యొక్క పాదాలు ఏ స్థలంలో ఆగినాయో, ఎక్కడ యోర్దాను ఎక్కడైతే ఆగినాయో అక్కడ రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. కాలువల్లో చెరువుల్లో నదుల్లో ప్రవహించే నీళ్లు ఉంటాయి కదా. మీ కృష్ణానది అంటున్నావే, కృష్ణానది అవతలుండేదేమో కృష్ణా జిల్లా, కృష్ణానదికి యువతలుండేదేమో గుంటూరు జిల్లా. కనుక మీ బౌండరీ ఇది, అలా ప్రతి రాజ్యానికి ఉన్నాయి అలాంటి పరిస్థితి. గోదావరి నది అవతలుండేదేమో తూర్పు గోదావరి, యువతలుండేదేమో పశ్చిమ గోదావరి. అలాగే మా కర్నూలులో తుంగభద్ర నదికి అవతలుండేదేమో తెలంగాణ, యువతలుండేదేమో కర్నూలు జిల్లా రాయలసీమ. కనుక ఇలా కోరిమారు. కనుక ఇప్పుడు ఏమైంది సందర్భం ఏమైందంటే వాళ్ళందరూ దాటిపోయిన తర్వాత యాజకులు ఏ స్థలంలో మందసం పట్టుకుని నిలుచున్నారో ఆ స్థలంలో ఉండే రాళ్ళు తీసుకోరు. ఎందుకు మీ కృష్ణానది అన్నారంటే మీ కృష్ణానది మా గద్వాల దగ్గర ఇంత వెడల్పు కూడా ఉండదు, అంత రాళ్ళు. అందుకనే కృష్ణానదిలో కృష్ణ ఎక్కువ, గోదావరి నది నెమ్మదిగా పారుతుంది, కృష్ణానది ఉడుగురుగా పారు. ఏం కారణం అంటే రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు, కొండలు ఉంటాయి లోపల. కనుక ఇప్పుడు ఏమైంది, ఆ రాళ్ళల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి తీసుకొని మొట్టమొదట యాజకుల యొక్క పాదాలు ఎక్కడైతే నిలిచినాయో ఆ స్థలంలో నాటండి. వెంటనే తెలియగల వాళ్ళు ఎవరిన ఉండి చెప్పుంటారు ఏమని,
ఏమండి యెహోషువ గారు మీకేమైనా మతిందా? యాజకులు నిల్చున్నే ఆ స్థలం ఇంకాసేపటికి నీళ్లతో నిండిపోతుంది కదా, ఎందుకు లోపల నాగమింటావే? అది కంటికి కనబడినటువంటి సాక్ష్యం, అది కంటికి కనబడిన సాక్ష్యం. సరే ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారంటే, మళ్ళా 12 రాళ్ళు తీసుకోండి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి తీసుకొని ఈ నది అద్దరికి రండి. అవతల నది అవతల ఏముంది? యోర్దాన్ నదికి అవతల ఏముంది? కానాన్ దేశం. ఆ కానాన్ దేశానికి వచ్చి ఆ 12 రాళ్ళకి నాటండి. ఆ 12 రాళ్ళు ఎక్కడైతే యాజకులు తమ పాదాలు నిలిపినారో ఆ స్థలంలో ఉండే మొదటి 12 రాళ్ళు, మొదటి 12 రాళ్ళు యోర్దాన్ నదిలో నాటండి. మిగతా 12 రాళ్ళు అవతల గట్టులో, ఆ అవతల గట్టులో నాటిన ఆ స్థలానికే గిల్గాల్ అంటే. గిల్గాల్ అంటే ఏమన్నా రోళ్ళవే, రోళ్ళవే అంటే రోళ్ళవే అంటే దొల్లిపోయింది, దొల్లిపోయింది. ఏం దొల్లిపోయింది? ఐగుప్తు యొక్క దాసత్వం పోయింది. అయ్యా 400 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో ఉంది. ఐగుప్తు దాసత్వంలో ఉండి విడుదల చేయడానికి మోషే వస్తే, అహరోన్ వస్తే 10 తెగుళ్ళు బ్రహ్మాండంగా కలిగినాయి. బాహుబాధపడినాం, బహుబాధపడినాం, పశువుల్లా కొట్టారు మమ్మల్ని, చాలా బాధపరిచారు. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాం? గిల్గాల్కి వచ్చినాం. అమ్మా ఏంటి దారు దొల్లిపోయి, మా ప్రయాస, మా ఐగుప్తు దాసత్వం, మా ఐగుప్తుకి చెర దొల్లిపోయింది. అదే దానికి కాదు. మీ పిల్లలు అడుగుతారు ఏమని, నాయన ఏంటా ఈ రాళ్ళు, ఏమిటున్నాయి రాళ్ళు, నీళ్ళలో ఉండే రాళ్ళు ఎట్టుంటాయి, చాలా ఉంటాయి, ఆ నీళ్ళలో ఉండే రాళ్ళు నున్నగా ప్రవహిస్తుంటాయి కదా, ప్రవహించినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏం నాయన ఏవి ఏంటంటే, ఇవి యోర్దాన్ నది లోపల యాజకులు నిలబడినప్పుడు యోర్దాన్ నది పాయలైంది. నేను నమ్మనా, నమ్మకపోతే ఈ రాళ్ళు ఎక్కడ చూడు, అవి ఎంత అరిగిపోయిన చూడు, అవి ఎంత అరిగిపోయినాయో చూడు, అవి నీళ్ళలో ఉండి రాళ్ళు గనుక యోర్దాన్ నది దాటించి రాదు. గనుక యోర్దాన్ నది దాటిన తర్వాత గిల్గాలు బహిరంగ సాక్షి, 12 రాళ్ళు అంతర్గతమైన సాక్షి, మిగతా 12 రాళ్ళు బహిరంగమైన సాక్షి. ఏమని, ఐగుప్తు దాసత్వం దాటిపోయింది, ఐగుప్తు దాసత్వం దాటిపోయింది. గనుక ఈ 12 రాళ్ళు తీసుకెళ్ళిపోయి అవతల గట్టు నాటిన తర్వాత అప్పుడు యాజకులు ఇక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి ఎప్పుడైతే యాజకులు అవతల గట్టుకు చేరుతారో నీళ్లు విస్తారంగా ప్రవహిస్తాయి. గనక మరలా తెలివింది, గనక తర్వాత మరణం, మరణానికి లోపుగా నీ జీవితంలో ఐగుప్తు దాసత్వం పోయిందా, ఐగుప్తు యొక్క దాసత్వం పోయిందా? ఐగుప్తు యొక్క దాసులుగా ఉన్నారే గత కాలంలో, ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నారే, అది పోయిందా, గతించిందా? నీ జీవితంలో ఆ గత కాలం తప్పించుకున్నావా ప్రియుడు, ఆ ప్రియ సహోదరు? దానికి ఏంటి రుజువు? అంతర్గతమైన సాక్ష్యం, అది ఎవరు చూడలేరు. నువ్వు చెప్పవలసిందే కానీ నీ సాక్ష్యం వినాల్సిందే కానీ చూడలేదు. అయితే గిల్గాల్ అనగా బహిరంగ సాక్షి, నిజముగా ఈ మనుషుడు ఐగుప్తు యొక్క చెరలో అబాబాబా చాలా బాధపడి ఎండిపోయినాడు, చిక్కుపోయినాడు, బలహీనమైపోయినాడు, దాసత్వం నుంచి విడుదల పొందాడు. గనుక గిల్గాల్ చూడగానే, దేవా నీ పాదములు స్తోత్రము, ఎందువల్లంటే ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి నన్ను విడుదల చేసినావు, నన్ను విమోచించినావు. గనుక ఈనాడు నేను ఐగుప్తుడిని కాను. ఎవరిని నేను, ఎవరిని నేను ఎక్కడ నాటినావు రాళ్ళు? కానాను, నేను కానాను అను, నేను ఐగుప్తుడిని కాను, నేను కానాను అను. కానాను నుండి దేవుడు నన్ను ఐగుప్తించాడు, లోకం నుండి నిన్న చెప్పినాం కదా ఐగుప్తు దేనికి ప్రసిద్ధి? చచ్చిన శవాలను ఎవరు నిల్వ చేస్తారు? యోసేపు యొక్క వైద్యులు యాకోబు యొక్క శవాన్ని 40 దినాలు తయారు చేశారు. కనుక ఎట్టుంటాయి ఆ శవాలు 40 దినాలు తయారు చేస్తే? మన కరవాటి చేప ఉండేటట్టుంటాయి. కరవాటి చేప ఎట్టుంటుంది? నోరు తెలుసుకునే ఉంటుంది, కళ్ళు తెలుసుకునే ఉంటుంది, చేప చేపగా ఉంటుంది, అంతా ఉండదు, ఒకటే లేదు, ఏంటి జీవం. నిర్జీవమైన క్రియలకు ఐగుప్తు సాదృశ్యం, కేవలం చచ్చిన జీవితానికి ఐగుప్తు. ఐగుప్తు యొక్క దాసత్వం పోయింది, ఐగుప్తు యొక్క మరణం మృత దేహం పోయింది,
ఐగుప్తు యొక్క వేషధారణ పోయింది. పైకి మాత్రం ఎంతో భక్తిగా ఉంది, దాని శక్తి నెరగదు. అలానే జీవితం పోయింది ఐగుప్తు దాస. ఇదే గిల్గా, గిల్గాల్లో ఏలియాతో కూడా ఎలీషా ప్రయాణం. నీ జీవిత ప్రారంభం, నీ జీవిత ప్రారంభం, నీ ప్రయాణ ప్రారంభం గిల్గా. గిల్గాల్లో అడగా ఏంటిది ఐగుప్తు యొక్క వేషధారణ, ఐగుప్తు యొక్క దాసత్వం, ఐగుప్తు యొక్క మరణం, ఐగుప్తు యొక్క శ్రమ, ఐగుప్తు యొక్క బాధ తొలగిపోయింది, తొలగిపోయింది. కనాన్ చేరిన, కనాన్ చేరిన, కనాన్ అంటే ఏంటి, పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త దేశం. వాగ్దత్త దేవుడు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, నా తరాల ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు, నీకు తర్వాత నీ నాలుగో తరాలు వారికి ఇస్తారు. ఏం నాలుగు తరాలు, అబ్రహామా రెండోది ఏంటి, ఇస్సాక మూడు, యాకోబా నాలుగు. యాకోబు యొక్క పిల్లలను ఇస్తారు కనుక నీ నాలుగో తరానికి ఇస్తారన్నాడు. దేవునికి వాగ్దాన దండన, వాగ్దానం నీకు వచ్చింది, నీ దాసత్వం పోయింది, నీ చెరపోయింది. ఇదే గిల్గాల్. గిల్గాల్ క్రైస్తవ యాత్ర, క్రైస్తవ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం అంటే గిల్గాల్. మారు మనసు పొందినావా, నీ పాప విషయంలో నీ పాపం దొరికిపోయిందా, నీ వేషధారణ దొరికిపోయిందా, నీవు ఐగుప్తు యొక్క చెరలో గడించిన 400 సంవత్సరాలు బాధపడ్డావే అయిపోయిందా, ఐగుప్తు నుండి కనాను చేరినావా, అలా చేరుంటే నీ యాత్ర అయితే చాలా చాలా చాలే. చదవండి మరలా మన పాట ఏమైంది. ఏలియా ఏమన్నా అంటే అబ్బాయ్ ఎలీషా యెహోవా నన్ను బేతేలు పొమ్మన్నాడు. ఏ యెహోవా నన్ను బేతేలు గలిగి నువ్వు ఇక్కడ ఉండిపో, ఇక్కడ ఉండిపో. చాలా మంది గిల్గాల్లోనే ఉండిపోతారు, వారికి ఎంతసేపటికి మారువలసి ఒకటే అవసరం. నా ప్రభు నన్ను పాపను విడుదల చేశాడు, హాస్పిటల్లో రోగంలో పడ్డాడు టైఫాయిడ్ ద్వారా రెడీగా. నా ప్రభు నన్ను పాపను విడుదల చేశాడు, హాస్పిటల్లో రోగంలో పడ్డాడు టైఫాయిడ్ ద్వారా రెడ్డి గారు లేక కమదూరు గారు ఎవరో పెద్దవారు పెద్ద పడిన తర్వాత దేవుడు మొక్కుకున్నాడు, నేను కనుక బాగైతే నీ సేవ చేస్తా, నేను కనుక బాగైతే నీ సేవ చేస్తా. నిన్నెవరు చేయమన్నాడు సేవ, నువ్వు బాగుపడితే మాత్రం నువ్వు సేవ చేయాలి, నీకు ఎవరిచ్చాడు అధికారం. నాకు ఆశ పుట్టింది ఏమనంటే, ఓ తీర్మానం ఏంటంటే రేపు ఈ నెలలో మొదటి జీతం తీసుకున్న తర్వాత నేను కలెక్టర్ అవుతా, కనుక నేను కలెక్టర్ అవుతాను, నేను తీర్మానం చేసుకున్నాను, నేను తీర్మానంతో తీర్మానం చేసుకున్నాను కనుక నేను పోయి కలెక్టర్ సీట్లు కూర్చుంటానంటే ఏం చేస్తాడు, దెబ్బేదారు మెడబెడుతూ వస్తాడు. ఏమంటే నీవేలా తీర్మానం, నీ తీర్మానం కాదు, అది ఎక్కడి నుంచి రావాలా, అది గవర్నమెంట్ నుంచి రావాలా, ప్రభుత్వం చెప్పాలా, ప్రభుత్వాధికారులు చెప్పాలా, వారు నిశ్చయించాలా. నువ్వు దానికి తగ్గట్టు చేయి, దానికి కావాలి తరఫీదు అయితే గవర్నమెంట్ వారు నీకు పరీక్ష పెట్టి ఆ పరీక్షలో పాస్ అయితే అప్పుడు కరెక్ట్. ప్రభు బిడ్డలమైనటువంటి మనం, మనంతరు మనం సేవకు రావడం కాదు, ప్రభు బిడ్డలమైన మనం మనంతరు మనం చెప్పడం కాదు. ఏమని, నా ఐగుప్తు దాసత్వం పోయింది కాబట్టి, నా ఐగుప్తు దాసత్వం పోయింది కాబట్టి నేను కారణం. స్విట్జర్లాండ్లో ప్రార్థన కూటాలు జరిగాయి, పెద్ద పెద్ద భక్తులు ప్రపంచంలోని గొప్ప గొప్ప సేవకులు అందరినీ పిలిచారు, అందులో భక్షంగా అని కూడా పిలిచారు. వాళ్ళందరికీ పెద్ద హాల్ ఒకటిచ్చి 4 మూలల్లో 4 మంచాలు వేసి 4 భక్తులను అక్కడ పెట్టారు. వాళ్ళ పెద్ద అటాసం కదా, కనుక ఆ విధంగా భక్తులందరికీ కావాల్సిన ఏర్పాటు చేసి ఒక రాత్రి ఈ 4 భక్తుల్లో భక్తుడు లేచి బాత్రూమ్కి వెళ్తున్నాడు. బాత్రూమ్కి వెళ్తే చూస్తే మోకాళ్ళ మీద ఉన్నాడు. ఎవరు, అరే ఇప్పుడు 12 గంటలైతే ఈ ఆడపిల్ల మోకాళ్ళ ఉన్నాడు. వాళ్ళకి అది ఆశ్చర్యం, ఎందుకంటే సుకుమారుడు కదా, దొరలు కదా, కనుక 12 గంటలప్పుడు లేకున్నాడు అన్నాడు. వెళ్ళినాడు బాత్రూమ్కి, వెళ్ళాడు మర్నాడు ఇంకొకడు వచ్చాడు 2 గంటలకు. ఆడు 2 గంటలకు వెళ్తుంటే మోకాళ్ళ మీద ఉన్నాడు. అరే మోకాళ్ళ మీద ఉన్నాడు ఈ మనిషి 2 గంటలకు నిద్రపోతున్నాడేమో, మోకాళ్ళమే నిద్రపోతారు కొంతమంది, కనుక మోకాళ్ళమే నిద్రపోతున్నాడేమో అని వెళ్ళిపోయి చెవు దగ్గర పెట్టుకుని ఉంటే ఎస్ లార్డ్ అంటున్నాడు. ఓహర్ దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆశ్చర్యపడ్డాడు. మూడో రోజు ఇంకోడు, నా మూడో భక్తుడు
ఆ దారిని వెళ్తుంటే తెల్లవారుజామున 3:30 గంటకి మోకాలు వెళ్ళినాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి బిల్లికి రాంచి, అయ్యా ఈ మనిషి రాత్రి అంతా ప్రార్థనలు ఉంటాయండి, మోకాళ్ళ మీదే ఉంటాయండి. అప్పుడు అప్పుడు బిల్లికి రాగా చెప్పిన పని ఏంటంటే తన పని అట్టాడిది గనుక ఆ విధంగా మోకాళ్ళ మీద ఉండక కుదరదు. మన పని ఏంటంటే మన పని ఏంటి, వాళ్ళ పని ఏంటి, టు బ్రింగ్ చిల్డ్రన్ టు క్రైస్ట్, పిల్లలను దేవునికి సమక్షంలోకి క్రీస్తులోకి తేవడం, రక్షణానుభవం పొందడం. ఆ మీటింగ్లు అయిపోయినా ఏమంటారు, ఎవరెవరు రక్షించబడ్డారో రండి రండి రండి. అందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళండి, యూ గో టు యువర్ రెస్పెక్టివ్ చర్చెస్, మీ మీ గుళ్ళకి మీరు పొందినారంటారు. వాళ్ళని ప్రత్యేకించి పనిలే. అయితే భక్సింగ్ గారికి వచ్చిన దర్శనం ఏంటంటే మారు మనసులోకి తేవడం మాత్రం కాదు, వారిని మారు మనసులో తెచ్చి ప్రభు బిడ్డలుగా వారిని కట్టాలి, కట్టాలి, వారిని నిర్మించాలి, వారిని అలా పెంచాలి. ఏమిటి ఏమి ఉండాలి, వాళ్ళకు రక్షించబడిన మారు మనసు పొందిన వాళ్ళకి ఏమేమి ఉండాలా చెప్పండి. అపోస్తల బోధ ఉండాలా, వాక్య కూడికలు ఉండాలా, వాక్యోపదేశం ఉండాలా, రెండు సహవాసం ఉండాలా, మూడు రొట్టె విరుచుట ఆరాధన, ప్రభువైన క్రీస్తు యొక్క మరణమును గురించి స్థాపించాలా, నాలుగు ప్రార్థన కలిగి క్రైస్తవ సంఘ కార్యములో గలపాల. కనుక ఇప్పుడు ఏం చేయాలంటున్నాయంటే ఎలీషా, అయ్యా మనం గిలిగాల నుండి బయలుదేరినాం, అయితే దేవుడు నన్ను బేతేలు గిలిగాల్లో బయలుదేరిన వాడు బేతేలు తప్పకుండా, గిలిగాల్లో ఉన్నవాడు రెండంతల ఆత్మ పొందాలంటే రెండంతల ఆశీర్వాదం పొందాలంటే గిలిగాల్లోనే ఉంటే కుదరదు, అసలు బేతేలుకు రా. బేతేలు అంటే ఏంటి, 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం చదవండి, 16వ వచనం నుండి. యాకోబుని ఇద్దరు తెలిసి నిశ్చయంగా యెహోవా స్థలంలో ఉన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరం ఇంద్రుకు, ఎందువల్ల ఇది దేవుని మందిరమే కానీ వేరు. బేతేలుగా దేవునికి మందిరం, మందిర అనుభవం రావాలా. ఇది నాలో చాలా మంది మారు మనసు పొందినారు, మారు మనసు పొందిన తర్వాత సంఘ జీవితంలో పెంచబడరు. చాలా మంది మారు మనసు పొందినారు, మారు మనసు పొందిన తర్వాత సంఘ జీవితంలో పెంచబడరు. శుభం అడిగింది, శుభమ్మని అడిగినా ఏమని, శుభక్క శుభక్క ఏమక్క రావడం లేదు మందిరానికి అంటే, నాయన నీ మీద నాకేం లేను అనుకుంటావేమో నేను రావడం ఏమి, నేను ఒక నూతనమైన తీర్మానం చేసుకున్నా. ఏంటది, ఎక్కడ షామ్యాన్ ఇస్తాడు గోదావరి తీర్మానం చేసుకున్నా. ఇది నాలో షామ్యాన విశ్వాసం ఉంటారు, వాళ్ళు ఎవరైనా కానీ ఎవరో మీటింగ్ అవి మాత్రం వాక్యం కాదు, వాళ్ళు మాత్రం దేవుడి సేవకులు కాదు, ఇష్ట ప్రకారం బజార్లో తిరుగుతున్నారు. నువ్వు రక్షించబడితే నువ్వు గిలిగాలకు వస్తే నువ్వు తప్పకుండా బేతలు పెడాలి, సంఘంలో నువ్వు చేర్చబడు, సంఘంలో నువ్వు పాల్చుకు, సంఘం లేకుండా నీ జీవితం లేదు, సంఘ జీవితం నీకు అవసరం, సంఘంలో ఉండాలి. ఆ మూకతో నేను పాడలేను, ఆ మూక ఏ మూకతో విశ్వాసం అయితే నువ్వు ఇంకా గిలిగాల్లోనే ఉన్నావు. నువ్వు బేతేలుకు రాలే, బేతేలుకు వస్తే వచ్చే కష్టం ఏంటంటే చదవండి చదవండి, ఇప్పుడు బేతేలులోనే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోతున్నాను అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు గిల్గాల్లో ఉండను, బేతేలులో ఉండను, నిన్ను విడిచిపెట్టను, నీతో కూడా వస్తాను. ఏమొస్తుంది తర్వాత మజిలి ఏది చదవండి, ఇప్పుడు బేతేలు నుండి తర్వాత ప్రవర్తన శిష్యులందరూ అంటున్నారు నీ యజమానుడు నీ యొక్క గురువు గారు పరమను కొనిపోబడతాడు నీకు తెలుసు కదా, నువ్వు ఆయనతో కూడా పోతే ఏం లాభమయ్యా. ఇది నాలో సంఘాలను చీలిక చేసేవారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారంటే ఏముంది అవసరాలు అక్కడ, ఏముంది అక్కడ, ఏమి లేదు, అక్కడ మనమే ప్రార్థన చేసుకుందాం, మనందరం మనమే చుట్టు కింద చేద్దాం, పాట పాడుకుందాం, రొట్టె విరుచుకుందాం, ఒక చిన్న బండ్లు తెచ్చుకొని ఈ కూల్ డ్రింక్ ఇప్పుడు 15-5 రూపాయలకే వస్తున్నది, ఆ కూల్ డ్రింక్ తాగేసి తలై చేసుకోండి. ఫ్రీడా ఎక్కడ పడితే అక్కడ చేరడం కాదు క్రైస్తవ సంఘం.
సగం అనేది దేవునికి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ఎఫెసీ పత్రిక 2:20 చదువు. సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద అది సంఘం అంటే నువ్వు కట్టబడాలి. అపోస్తలను ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడు, ఆ వాక్యం మీద కట్టబడాలి. వాక్యమే వాక్యము, ఆ వాక్యం మీద కట్టబడాలి. వాక్యమే వాక్యమున్నోయా కోరుకు తెలియజేసి ఏమిటి బ్రదర్? మేము సంఘానికి పోతే నాకు చాలా అసహ్యం వేసింది బ్రదర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టు మర్యాద లేదండి, అసలు కేర్ చేయడం లేదండి. మమ్మల్ని చూసినా కదా, నేను ఇంత పెద్ద ఆఫీసర్ని కదా, వచ్చినాను కదా, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వద్దా? నేను కనీసం కుర్చీ మీద కూర్చుని పెట్టొద్దా? అందరి కింద కూర్చుంటే నేను కూడా కింద కూర్చోవాలా? ఏ మరి మట్టు మర్యాద నాకెళ్ళదు. సరే, వచ్చిన తర్వాత ఏం బెదర్ అంటే ఏం బెదర్ బెదర్ నేను బెదర్నా నేను బెదర్నా నేను బెదర్నా బెదర్నా అయితే మేము బెదర్ ఎందుకు అవుతాను అంటే తోలోడు అంటే ఏంటి, నీవు ఇంకే శరీర సంబంధమే, నీ గౌరవం ఇవ్వాలా, నీ గణదలుచుకోలే. ఎక్కడ ఎక్కడండి? బేతేలు ఉండదలుచుకోలే. ప్రొసీడ్ అయినాడు, చదవండి. చదవండి బయటల తర్వాత ఎరికో, యెహోవాను ఎరికో గుమ్మని సెలవిస్తున్నాడు. కానీ దయచేసి నీకు ఉండిపో, నువ్వు బయటలో నుండు నీవు ఎరికో ఎరికో అనిగా చేదు. అక్కడ ఎలీషా ఎలీషా దగ్గరికి వచ్చి చెప్పారు వాళ్ళు, ఈ పట్టణం రమ్యమైందే కానీ నీళ్లు చేదే గనుక ఈ నిస్సారమైనటువంటి భూమి అయిపోయింది. ఈ చేదు కష్టం బాధ శ్రమ సోదరు సంఘ జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నలుగురు కలిసి ఉండాలి కదా, ఇద్దరం ఏకీభవించి ఉండాలి కదా, కనుక కలిసి ఉండం ఇద్దరం ఏకీభవించి ఉండాలి కదా, కనుక కలిసి ఉండం బోధలు చేయొచ్చు, కలిసి ఉండడం కష్టం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 ఫిలిప్పీ 4:2 పౌలు రాస్తున్నాడు ఎవరికి? ప్రభువు నందు ఏక మనసు కలవాలని ఉండండి. లువోదికేను సుంకిరికేలు ఎవరు వీళ్ళు? లువోదికే ఇప్పుడు సుంటికే అనే వాళ్ళు ఎవరు? మీరు ఐక్యత కలిగి ఉండండమ్మా, మీ ఇద్దరు కలిసి ఉండండమ్మా అని చెప్పాల్సింది. ఎవరికి చెప్పాలి? ఎవరికి ఐక్యంగా ఉండమని చెప్పాల్సింది? బోధకులుగా సంఘస్తులుగా ఎవరికి ఎవరికి చెప్పాలా? సాధారణంగా సంఘస్థులకు సామాన్యమైన ప్రజలు చెప్పారు. అంత వాక్యం చెప్పేవాడిగా ఉంటే ఏక మనసు లేకుండా ఉంటారా? అయితే వీళ్ళెవరు? చదవండి. ఓ సామాన్యులు కాదు, కలిసి సేవ చేసినారండి సేవకులు, కానీ కానీ ఏక మనసు లేదు. కనుక సేవకులే దేవుడు సేవ చేసినారు, కానీ ఏక మనసు లేదు, కలవలేరు, కలతలేరు. గనికి నేను కలిసి లేకపోతున్నాను. ప్రభు బిడ్డలైనటువంటి వారి దినాల్లో ఐక్యతో జీవించలేకపోతున్నాను. ఒకరు సహించుకోలేకపోతున్నాడు. రెండు మేకపోతులు కాలువ దాడుతున్నాయి. కాలువ మీద ఏముంది? కాలువ మీద ఏముంది? పట్టి పట్టి తాడి చెట్లు ఉంటే తాడి చెట్లు కోసేయన్న వేస్తారు, లేదా చెక్క వేస్తారు. కనుక రెండుకి అంత పెద్ద చెక్క వేశారు. ఇప్పుడు రెండు పోవాలి, మేకపోతలు వస్తున్నాయి అటు ఒకటి ఇటు ఒకటి. ఇప్పుడు రెండు ఎదురుపడిన తర్వాత నువ్వు తగ్గు, నేను నిన్ను దాటిపోతా. అదంటే నువ్వు తగ్గు, నేను నిన్ను దాటిపోతా. నేను ఎందుకు తగ్గుతాను? నేను ముందు వచ్చినాను కదా, నేను మాత్రం ముందు రాలేదా, నేను మాత్రం ముందు రాలేదా? పోట్లాట జామ్ అయిపోయిందంటారు. ఏం కారణం? ఈ లారీ వాడు ఆ లారీ వాడు ఎదురుదిరిగి వస్తారు, లేదా ఈ బస్సు వాడు ఆ లారీ వాడు ఎదురు వస్తాడు. వీడు సైడ్ ఎవడు, వాడు సైడ్ ఎవడు, ఆగిపోయి వీళ్ళు పోయి మొత్తుకుంటుంటారు. ఎవరు
ప్యాసింజర్ నిద్ర వస్తున్నారయా, మేము పోవాలయా, మీరు కొంచెం తగ్గయా, వాడిని చెప్పండి, వాడికి చెప్పండి, పోయి వాడికి చెప్పండి. ఎన్ని పంచాయతీలు పెడితే మాత్రం సంఘంలో ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? మహాసహనం ప్రభు బిడ్డలైనటువంటి వారికి సహనంగా భక్సింగారు ఉంటే ఏమిటి, భక్సింగారు ఉంటే వీళ్ళ పని తెలుసుకోను. ఇప్పుడు ఎవరు లేరు అంతటి రోజు చెప్పేవాళ్ళు, అది వచ్చిన డిఫికల్టీ అది అది కాదు, నీ బుద్ధి మారడం అది సంగతి. భక్సింగారు తాగకుండా ఎవరు బతుకుంటాడు కనుక భక్సింగారు తాడు. ఐక్యత అన్యోన్యత ఐక్య భావం లేదు గరికి ఏమైపడింది, ఏమైపడింది ఫ్రిక్షన్ ఏమైనాయి. ఇద్దరు కూడా పోట్లాడుకోవడం మొదలుపెట్టినాయి. ఏవి మేకపోతులు రెండు పోట్లాడుకుని రెండు పడాయి. దాంట్లో రెండు పడిన తర్వాత రెండు తెచ్చాయి. మానవుని యొక్క జీవితంలో ఇది నాలుగు ఎక్కడ పెట్టినా, ఏ సంఘంలో పెట్టినా, నేను ఇక్కడి నుంచి కదలను, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నేను కదా గుడి పైన రాయి పెట్టింది, నేను ఈ రేకుల్లో మూడు రేకులు నాయే కనుక నాది. శరీరం పనిచేస్తున్నారు శరీరానుసారంగా చేస్తున్నారు కనుక ఐక్యత లేదు. తమను తాము తగ్గించుకునే లేదు, దేవునికి అర్పించుకున్న అర్పణ లేదు, సమర్పణ లేదు, కేవలం శరీర సంబంధమైన జీవితం. విరోధం లేదు. ఆడు చెప్తే నేను ఎందుకు పోవాలా, ఆడే నాకు చెప్పి అసలు నేను నేను చెప్పేది వాడికంటే నేను సీనియర్ను. మావాడు ఉన్నాడు మా మందిరంలో, కుర్రాడు పుట్టాడు, ఆయన అంటాడు రే నేను సీనియర్ సర్వెంట్ను, నేను ముందు వచ్చినాను కాబట్టి మీరు నాకు చెప్పడానికి వీలు లేదు, నేను చెప్తే మీరు చేయాలి. వాళ్ళు నేను ముందు వచ్చినాను కాబట్టి మీరు నాకు చెప్పడానికి వీలు లేదు, నేను చెప్తే మీరు చేయాలి. వాళ్ళు అంటారు నువ్వు పుట్టుడా, చిన్నోడివి, మేము పొడగొట్టాను, మేము బాగా ఆడతాను, నువ్వు ముందు వస్తే మాత్రం ఏం లాభం అయ్యి, మేం కదంటాయ్, మేము చెప్తే నువ్వు చేయాలి. ప్రియులారా, తగ్గింపు లేదు, ప్రారంభం నుండి ఐక్యత లేదు, అన్యోన్యత లేదు, నమ్రత లేదు, దీనత్వం లేదు, సంఘంలో లేదు, సంఘ సేవకులు లేదు, సంఘ సంఘ సభ్యులు లేదు, పెద్దలు లేదు, చిన్నలు లేదు. సంఘం బాగుపడాలంటే పెద్దలు ఉండడం మంచిది, అవసరం. ఇది నా అనుభవం. నేను ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుండి గతించిన సంవత్సరం కనుక మీరు సర్వెంట్, మీరు సేవ చేయాలి, మీరు సేవ చేయడం వచ్చినాం, మీరు సేవ చేయడానికి వచ్చినాం కనుక మేము ఇక్కడ లీడర్షిప్ వహించాలి. దేవుడు పెట్టి మాది దేవుడు పెట్టింది, సంఘాలు పెట్టి దాని మీద ఉంది తగాదా అంట కనుక దేవుడు పెట్టి. దేవుడు పెట్టి కాకపోతే కానుకలు వేసేటప్పుడు ముసలిదాని చేత డబ్బులు లేకపోతే ఏం చేస్తుంది? దాన్ని అద్దుకుంటే నీకేమొస్తుంది? గమనించుకోండి ఎంతమంది పెట్టి అద్దుకునేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, ఈనాడు కేవలం డబ్బు, వాళ్ళ పదవి, వాళ్ళకి అధికారాలు, వాళ్ళకి ఇదిగా కనుక పెద్దలు ఉండడం మంచిది. సేవకులు కంటే పెద్దలు ఉండడం కానీ సేవకులుగా కాకుండా పెద్దలను పెడితే, పెద్దలను పెడితే వాళ్ళలో వాళ్ళకు పోసలు. నేను ముందు వచ్చిన వాడిని మొట్టమొదటి హోం ప్రథమంలో, హోం ప్రథమంలో భక్సింగారు హోం అని ఇచ్చినప్పుడు ఎక్కడికి పుట్టి శ్రీరాములు పార్కులో మొట్టమొదటి డిసెంబర్ మాసం రెండో వారంలో ఇక్కడ మీటింగ్లు పెట్టాడు. భీమవరంలోనేమో ఒకటి నుండి మూడు వరకు, మూడు నుండి నాలుగు వరకు ఇక్కడను విజయవాడలో రెండింటిలో పెట్టారు. విజయవాడ మందిరం లేదు, టౌన్ హాల్ పందారు పందిరి ఒకటి ఉండి పందిరిలో పెట్టారు, ఇక్కడ పెట్టారు. అది సంగతి కనుక నేను మొదటి వాడిని, నేను మొట్టమొదటి వాడిని, అసలు మొట్టమొదటి జెండా నేనే దాటింది. ప్రియా సోదర తగ్గడం లే, ఐక్యత లేదు, అన్యోన్యత లేదు కనుక కలవరు కలతలు కనుక. ఇప్పుడు ఏమంటున్నారు బాగా ప్రార్థన వాక్య వాక్యం ప్రవచించే ఒక సంఘం ఉంది. నేను ఎరుగు వాళ్ళకి చాలా వాక్యం తెలుసు కానీ ఎక్కడ పెట్టినా ఆ సంఘం ఎక్కడి నుంచి ఉంటుందో, విశ్వాసుల సంఘమే ఎక్కడుంటుందో, అది రెండేసి మూడేసి నాలుగేసి పార్టీలు అంతా కలిస్తే నాలుగేది ఏముంటారు ఒక్కో పార్టీలు. ఏం కానివ్వంటే అన్యోన్యత కుదరడం లే కనుక సంఘంలో క్షేమం లేదు. ఏమొచ్చింది ఇప్పుడు అది చూడడానికి రమ్యమైన పట్టణమే కానీ, చూడడానికి రమ్యమైన పట్టణమే కానీ దానిలో నీళ్లు మంచివి కావు కనుక అది నిస్సారం. సంఘంలో ఎప్పుడు ఐక్యత లేదో, సంఘంలో ఎప్పుడైతే తగ్గింపు లేదో, ఎప్పుడైతే సంఘంలో నిజమైనటువంటి అన్యోన్యత లేదో, ప్రేమ లేదో, అప్పుడే అనేకమైన కలతలు వస్తాయి. అందుకనే చాలామంది వేరైపోతుంది. లే నువ్వు నిజంగా గిల్గాల్లో బయలుదేరితే బేతేలుకు రా, బేతేలుకు వస్తే చాలా కష్టాలు ఉంటాయి, ఉన్నా కూడా తప్పకుండానే ఉండాల్సింది, తప్పకుండా దాని కలిసి ఉండాల్సింది, వారిద్దరు కలిసి ఉండాలి. మొదటి తగువే ప్రారంభమైంది ఎప్పుడు సంఘంలో, మొదటి తగువ ఎప్పుడు ఎవరెవరికి
ఎవరెవరికి? పౌలుకు బర్నబాకు. ఎందుకు? ఎందుకు? నా మేనల్లుడు, నా మేనల్లుడు, నా మేనల్లుడు. శరీర సంబంధమైనటువంటి ఆశ పోలే. నా మేనల్లుడు బర్నబా యొక్క మేనల్లుడు, వాళ్ళ అక్క కొడుకే ఈయన. బర్నబా యొక్క మేనల్లుడు, వాళ్ళ అక్క కొడుకే ఈయన మార్కు. కనుక మార్కును తీసుకెళ్తే మార్కు దారిలో వీళ్ళు వదిలిపెట్టేసి ఎరుసలేముకి వచ్చేసాడు. ఎరుసలేముకి వస్తే రెండవ మిషనరీ యాత్ర బయలుదేరినప్పుడు ఇప్పుడు ఆ బర్నబా అంటాడు, మార్కును కూడా పెట్టుకుపోదాం, ఈ సన్యాసి అంటాడు. అంటే ఎవరు? పౌలు. ఆయన అంటాడు అదంతా నైజా అంతా కాదయా, కాదండి. సేవలో మధ్యలో పారిపోయాడంటే అలాంటి మళ్ళీ తీసుకుపోతాడు. నీకన్నా బుద్ధి ఉండాలి, వాడికన్నా బుద్ధి ఉండాలి. కాదండి, వాడు ఎక్కడికి వెళ్ళినాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎరుసలేముకి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినాడు. వాళ్ళ అమ్మ ఎవరు? ఎరుసలేము ఉండే ప్రార్థన మందిరం యొక్క సిస్టరు. కనుక తప్పే ఉంది, సిస్టరో బ్రదరో అనుమతి లేకుండా ఇక్కడి నుండి చెప్పకుండా వెళ్ళిపోయినాడు. కనుక వచ్చారు తగ్గొచ్చేసి పౌలు సీలను వెంటి పెట్టుకొని ఆయన తార్సుమలు ప్రాంతానికి వెళ్ళాడు, కిలికియా ప్రాంతం. ఇప్పుడు బర్నబా మార్కును వెంటి పెట్టుకుని తన ప్రదేశం అంతానే. కలహాలు ఉంటాయి, కలతలు ఉంటాయి, విరోధాలు ఉంటాయి. నేను ఐక్యత లేకపోతే విరోధాలు. ఆ చెక్ పోస్ట్ దగ్గర చేరి అక్కడ నిల్చొని ఏమండి ఈ ఊర్లో మకాం పెట్టాలనుకుంటున్నాను, ఈ ఊరు మంచిదేనా అని అడిగినా. ఆయన ఎక్కడ ఆయన నీ నోరు మంచిదైతే ఊరు మంచిదేనండి, నువ్వు సరైన అయితే తగ్గిపో, తగ్గిపో, నిన్ను తగ్గించుకో. ఎందుకు నీకు ఆ గర్వం? నీకు అతి ఇంత బోధ చేస్తావే నేను అని రొమ్ము నిలుచుకుంటావు. సిగ్గులేదు నీకు? నీ వయసు ఎంత? నీ సేవ ఎంత? నువ్వు చేసిన సేవ ఏమైంది? ఎందుకు నీకు ఆ అత్యం? ఎందుకు నీ గర్వం? ఎందుకు తగ్గిపో? ఎందుకు నీ మాట నెగ్గాలంటావు? కనుక నీ ఐక్యత లేదు. ఏమండి బేతేల్ తర్వాత ఏమొచ్చి ఎరికో వస్తే ఎరికోలో ఉన్నారు సహోదరులు, వాళ్ళేమన్నారు చదవండి. ఇదో పార్టీ, డిస్కరేజింగ్ పార్టీ అనగా నలత పెట్టేవారు. కొంతమంది ట్రబుల్ మేకర్స్ అనేవాళ్ళు ఉంటారు ప్రతి సంఘంలో. ప్రతి సంఘంలో కొంతమంది లేనిపోయిన కలతలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఏమయ్యా అటు అవమానపరుడు? యేసు ప్రభు సంఘంలోనే ఉన్నారు. ఎవరు ఎవరు? అరే మర్చిపోయినారా? యేసు ప్రభు సంఘంలో ఎవరున్నారు? ఇస్కరియోతు యూదా, పేతురు, వీళ్ళందరూ కూడా తొందరపడేవాళ్ళు ఉన్నారు. బలహీనతలు ఉంటాయి ఎవరికైనా. కనుక ఐక్యత లేదు, అన్యోన్యత లేదు, ఏకత్వం లేని వారుగా ఉన్నారు. అయితే వాళ్ళు అన్నారు నీ గురువు పరమను కొనిపోబడతాడని తెలుసు కదా, కనుక నువ్వు ఇక్కడ ఉండిపో, ఇక్కడ ఉండిపో. ఏమన్నాడు? తీర్మానం చేసుకున్నాడు. ఏమన్నాడు? నీవు యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టి నేను రా, నేను నిన్ను విడిచిపెట్టి నేను ఉండను, నేను ఇక్కడ ఉండను, నీతో కూడా వస్తాను, నీ సహవాసం నాకు అవసరం, నీ సాంగత్యం నాకు అవసరం, నీ నడిపింపు నాకు అవసరం, నీవు లేకుండా నేను ఏమాత్రమైనా. కానీ వాళ్ళు అంటారు నువ్వు ఆగిపోయా, ఆయన పరమను పోతాడు, నేను వెళ్తాను, మీరు మౌనంగా ఉన్నాను. అప్పుడు ఒక మంచి జట్టులు చేరినారు కొంతమంది. చదవండి ఏమన్నారు వాళ్ళు, చదవండి త్వరగా. ఎలీషా దగ్గరికి వచ్చి నీ యెహోవా నియంత్రణ నీ గురువును పరమును తీసుకుపోతాడు నీకు తెలుసు కదా, నాకు తెలుసులే ఊరుకోండి. ఇప్పుడు ఏ ఉన్నాయంటే నన్ను ఇక్కడ కాదు అయిపోయింది, నేను యోధాను కదా. యోధాను అంటే మరణములకు సాదృశ్యం. కనుక ఎరికోయిన తర్వాత లోక యాత్రలో అనేకమైన కష్టాలు. యోధాను అంటే మరణములకు సాదృశ్యం. కనుక ఎరికోయిన తర్వాత లోక యాత్రలో అనేకమైన కష్టాలు, విరోధాలు, భావాలు అయిన తర్వాత విజయవంతులై మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు తుదుముట్టించుదని నా కొరకే నాడు నీతికి. మరి నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఎవరు తన ప్రత్యక్షతను అపేక్షించేవారు? ప్రభు రాగడు, ఆయన రాగడు కొరకు. వారి దృష్టి ఎంత ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? ప్రభు మీద ఉంటుంది, ప్రభు మీద ఉంటుంది. వారికి కొన్ని అన్యత్ర ఆకర్షణలు వస్తాయి. ఏమైంది? నేను
ఆయనే చూస్తారు. ఆయన ఏమన్నాడు, నేను పైకెత్తబడినప్పుడు నీవు నన్ను చూడగలిగితే నీవు నీకు అది లభిస్తుంది. ఏమిలే, నేను పైకెత్తబడినప్పుడు నీవు నన్ను చూడగలిగితే నీకు అది లభిస్తుంది. కష్టమవుతాయి ఇప్పుడు ఏంటంటే ఇంకేమైనా చూడకూడదు, నేను నీకు కనబడితే నీకు రెట్టింపైన ఆత్మ వస్తుంది కనుక రెట్టింపైన అది ఎంత పని. నేను ఆయన తట్టే చూస్తాను, నేను ఆయన తట్టు చూస్తాను, చూస్తుంటేప్పటికీ దగ్గ 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 వచ్చింది ఏంటి, అగ్నిరాజు ఒట్టిరాడు కనుక ఇప్పుడు వచ్చినా ఈ రాత్రి నేను పాటలు పాడుతున్నాం కదా బయట ఏదన్నా వచ్చింది హెలికాప్టర్ దిగింది అని అంటే ఒక్క క్యాప్టర్ ఉన్న అందరూ పారిపోతారు. మరి అగ్నిరాధం వచ్చిందంటే ఎవరు, అగ్ని గుర్రాలు వచ్చినాయంటే కనుక ఆ పెద్ద శోధన వచ్చింది. ఎక్కడికి వచ్చింది అది, ఏలియాకు ఎలీషాకు మధ్యలో. అయితే ఏం చేశారు, ఎలీషా కేవలం తన దృష్టి అంతా ఏలియా మీద పెట్టుకున్నాడు. ప్రమాణాలు రెట్టింపు ఆత్మ కావాలా, నేను ఈ వైపు చూడు, లోకాభోగాలపై నా నేత్రాలు శోకాకుండు నాట్లు లోకాభోగారూపము కాబట్టి ఏమంటావు, ప్రభు యేసు నా రక్షక నాకు కావాల్సింది ఏంటంటే ప్రభువా నిరంతరం కూడా నీ వైపు చూసే కన్ను నాకు దయచి, అటు చూడబాకు ఇటు చూడబాకు, ఎవరి వైపు చూడబాకు ఆయన వైపే చూడు. ప్రభువే నీ గురి, ఆయన నీకు సమస్తం, ఆయన మీదనే ఉంచుకో. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టుక, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ పరిగెత్తు. ఏముంది ముందు, క్రీస్తు చేసినందు పర సంబంధమైన పిలుపులు కలిగే బహుమానం పొందవలని గురి యొక్కకే పని. నాకు కావాల్సింది నా ప్రభు, నా ప్రభు నాకు ఇవి వాగ్దానం. ఆయనతో నా నిమిత్తమే ఆయన, కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా వాళ్ళకి తాటాకులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆ తాటాకులు వెనక్కి కట్టుకొని వస్తారు. మా ప్రాంతంలో తాటాకులు లేవు, ఏం కారణం తాటి చెట్లు ఉండవు కర్నూలు, మరి తాటాకు కట్టుకుని వస్తారు. తాటాకు కట్టుకుని పోతుంటే ఏముంటుంది, చెర్రమని ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళడం ఇక్కడికి పేదరు గారింటికి వెళ్ళినారు. పేదరు గారింటికి వెళ్ళిన తర్వాత పేదరన్న అడిగినాడు, ఏ తమ్ముడా ఏ ఎప్పుడు రా వచ్చినా ఆ ఊరికి చూసిపోదాను, చూసిపోవడానికి వచ్చినాడు, కాల్చిపోవడానికి వచ్చినాడు. అప్పుడు వచ్చి ఏం చూసి ఎప్పుడు రాలే, రాడన్నా ఏడచ్చేదన్నా ఆడు కూర్చుంటాడు మెల్లగా ఆరుగు మీద, అరుగు మీద కూర్చుని చేప వేస్తాను, చేప వదిలేదన్నా వాడు వచ్చిన పర్పస్ వేరైపోయాయి, చేప ఎందుకు కూర్చుని. నేను తెలియక 10 సార్లు ఊపుతాడు అతలకాయ, నేను తెలియక నాకు తెలియక తెలుసుకోవాలనే ఉద్దేశంతో సద్భావంతో అడుగుతున్నాను. ఆయన ఆ మాట అన్నం బాగుంటుంది అంటావా, అందుకు వచ్చినాడు చిచ్చుబేడానికి పేదరు గారింటికి అహరోన్ గారు. ఇక అహరోన్ ఏ మాట కాదు, మీరు సరిగా కూర్చోకపోతే బయటికి పోండి అన్నాడు. బయటకు పోమని అనొచ్చునా, ఏ అనొచ్చునా, నేను తెలియక అడుగుతున్నాను, తెలియక అడిగేవాడు ఇంత దూరం వచ్చినా. ప్రియులారా కొంతమంది చిచ్చు పెట్టేవాళ్ళు ఉంటారు, వారికి అదే పని. దావీదును చిచ్చు పెట్టినాడు ఎవరు, ఎవరు దావీదును చిచ్చు పెట్టి, జీఫీలు 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 అనే వారు ఉండేవారు. వారు అది పరిగిపోయేవారు ఎక్కడికి, సౌలు దగ్గరికి. దావీదు మా పర్వతాలలో ఉన్నాడని నీకు తెలియదా, నీకెందుకు చెప్పు, దావీదు నీకు ఏమైనా కీడు చేశాడా, కీడు చేయకపోయినా వారి పని ఏంటంటే ఏదో విధంగా కలవరం గుర్తించవలసిందా, ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి గుర్తించవలసిందని. బేతేలులో నీకు కొన్ని శ్రమలు వస్తాయి, అయితే ఆ శ్రమలు దాటిపోవాలంటే ఏం చేయాలా, నా వైపు చూడు, నా వైపు చూడు, ఇంక అటు చూడవాకు. నేను పైకెత్తబడినప్పుడు పైకెత్తబడినప్పుడు నీవు నన్ను చూడగలిగితే నీకు ఆ రెట్టింపైన ఆత్మ కనుక ప్రభు వైపే చూడు. ప్రభు తట్టు కన్ను లేత్తు, యేసు తట్టు కన్ను లేత్తు, ప్రభు తట్టు కన్ను లేత్తు, యేసు తట్టు కన్ను ఎత్తితే దొరుకు ప్రేమ శాంతి ఆనందం
పరిపూర్ణ మహిమ. అక్కడ దొరుకుతుంది శాంతి, అక్కడ దొరుకుతుంది దొరుకుతుంది, ఇటువంటి చూడరాదు గనుక ఆయన వైపే తేరు చూడాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినాడు, నేను మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు తుదముట్టించుని నాకు ఒక నీతి కిరీటం, ఇది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఇచ్చును. కనుక ఆయన వైపు చూడు, ఆయన తట్టే చూడు, ఆయన వైపే నువ్వు తేరు చూడాలని ప్రయత్నం. ఏవైపు చూడబాకు, ఎవరిని చూడబాకు. నేను మందిరం పోవడం మానేశాను బ్రదర్, అలాంటివన్నీ చూడడం నాకు ఏమాత్రం ఇష్టం. మహాస్వనీతిపరుడు, నేనే పరలోకానికి వెళ్తానేవాడు, అందుకనే నాకు అసలు అటువంటి చూడడానికి ఇష్టం లేదు బ్రదర్ అడిగాడు. అటు చూడబాకు, నిన్ను ఎవడు చూడమన్నాడు, నువ్వు చూడవలసింది ఆయన వైపు. కనుక పరమునికి వెళ్ళబోయేటువంటి ఏది అవ్వాలి, ఆయన వైపు చూడకుండా గనుక ఎత్తబడ్డాడు. కొంతమంది బోధకులు చెప్తే మనం నమ్ముతాం, ఏంటిదండి ఏలియా పరమునికి వెళ్ళింది దేనిలో అంటే అగ్నిరథంలో వెళ్ళినాడని చెప్తున్నాడు. అగ్నిరథంలో ఏలియాని తీసుకోవడానికి రాలే అగ్నిరథం, శోధించడానికి వచ్చింది, పరీక్షించడానికి వచ్చింది. కనుక అగ్నిరథంతో చూడలే, తనకింతటి చూడలే, తనకి చూశాడు. ఆయన అన్నాడు, ఇది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ నీతిగల న్యాయపతి. కనుక ప్రభు వైపు చూడు, ప్రభా నీవు నాకు ఇవ్వేది, నీవిచ్చే ఆ గొప్ప బహుమానం, ఆ వాగ్దానం నేను చేపడుతున్నాను, నీ వైపే చూస్తున్నాను, నిన్నే తేరు చూస్తున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను, ప్రభా నాకు సహాయం చేసి ప్రభు వైపు చూడు, అప్పుడే నీకు రెట్టింపు. ఎప్పుడైతే వెళ్తున్నాడు ఇశ్రాయేలుకు రథమైనటు వాడా నాయనా, ఏర్నవాడా, ఏర్నవాడు చూశాడా, చూశాడా, చూశాడు కాబట్టి ఆయన అరుస్తున్నాడు. అగ్నిరథంలో చూడలే, అగ్ని గుర్రాలతో చూడలే, అవి భరిస్తున్నాయి, ఆ వైపు చూడలే, పైకి వెళ్తున్నా ఏలియా వైపు చూచాడు. ఏలియా రథంలో పోలే, ఏమైపోయాడు, సుడిగాలలేడు.